విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు బెయిలౌట్ ప్రాంతాల్లో 12 గంటల్లో మెగా పారిశుద్ధ పనులు పూర్తి చేయాలని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అధికారులను ఆదేశించారు. సుమారు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పర్యవేక్షణలో ఉన్న 62వ డివిజన్ ఏవీఎస్ రోడ్లోని లోతట్టు ప్రాంతంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి ఇతర అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మినిస్టర్ గారు రాలేము ఉండలేము ఉంది కరెంట్ ఆఫీస్ పక్క పాలైనా సరే ఇక్కడే పాలు కూడా మీకు అందరికీ తెలిసిందే, విజయవాడ నగరం ఈ ఫ్లడ్స్కి అతలాకుతలమైంది. ఇది 9వ రోజు అయినప్పటికీ ఇంకా కూడా కొన్ని వీధుల్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు పాయకరాపురం నేను వచ్చాను, ఇక్కడ ఇంకా 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు కొన్ని వీధుల్లో ఉన్నాయి. అయితే 90% వీధుల్లో వాటర్ వెళ్ళిపోవడం జరిగింది. పార్లల్గా శానిటేషన్ వర్కర్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ 10,000 మందిని పెట్టి ఈరోజు యాక్చువల్గా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నారు. నీళ్లు తగ్గిన రోడ్డు మీద నీళ్లు తగ్గిన 12